Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో షాక్ ఇవ్వబోతున్న జగన్. అదే విషయమైనా కావచ్చు, నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఎవరి జపమైతే చేస్తారో వారికి సంబంధించిన విషయాల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ విషయంలో జరిగే తప్పులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. ఎవరేమన్నా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే కాదు, మరో 100 ఏళ్ల తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించి ఏపీ ప్రజలకు ఏమైనా భావోద్వేగ బంధం ఉందంటే అది పార్టీ వ్యవస్థాపకుడు, పార్టీకి ఆక్సిజన్ లాంటి ఎన్టీఆర్ పేరు. దాంతోనే ఆ పార్టీ మనుగడ ఉంటుంది. ఎన్టీఆర్ పేరును పక్కన పెట్టి మరే నేత పేరును తెచ్చే ప్రయత్నం చేసినా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావించినా అది ఆ పార్టీకే నష్టం వాటిల్లేలా చేస్తుంది. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించారే కానీ ఎన్టీఆర్ పేరుతో తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఒక ఆట ఆడేలా చేసుకున్న స్వయం కృతం మాత్రం చంద్రబాబే. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 9.5 సంవత్సరాలలో కానీ విభజన తరువాత ఏపీలో కొలువు తీరిన ఎన్నికల వేళలోనూ ఎన్టీఆర్ పేరుతో ఏమైనా చేయాల్సి ఉంది, కానీ అలాంటివేమీ చేయలేదు. కేంద్రంలో చక్రం తిప్పిన సమయంలోనూ పార్టీ వ్యవస్థాపకుడికి భారతరత్నను ఇప్పించుకునే విషయంలోనూ చంద్రబాబు తప్పే చేశారన్నమాట వినిపిస్తుంటుంది. మొన్నటికి మొన్న కొత్త జిల్లాల ఏర్పాటు వేళ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా కృష్ణా జిల్లా నుంచి బయటకు తీసి ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టడం ద్వారా చంద్రబాబు చేయలేని పనిని తాను చేశానన్న భావన కలిగించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు మరో మాస్టర్ స్ట్రోక్కు జగన్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామస్తులు సీఎం జగన్ను కలిసి ఎన్టీఆర్ పేరును జిల్లాగా పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పడం తెలిసిందే. ఈ May 28న ఎన్టీఆర్ 100వ జయంతి. ఈ సందర్భంగా నిమ్మకూరులో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారని చెబుతున్నారు. విగ్రహాన్ని ఎప్పుడు తయారు చేస్తారో, ఎప్పుడు ప్రారంభిస్తారో తర్వాత, ముందైతే 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం ద్వారా చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేని ఒక పార్టీ వ్యవస్థాపకుడి 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా అధికార పక్షం నిర్ణయం తీసుకోవడంలోనే జగన్ తెలివి కనిపిస్తోంది. ఈ ప్రకటన తరువాత 14.5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారన్న పేరును సొంతం చేసుకోవడం ఖాయం. అదే సమయంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కింద మీద పడాల్సిన పరిస్థితిని జగన్ కల్పించారని చెప్పక తప్పదు.